ఢిల్ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తట్టుకోలేకే బలవరం అన్నారకే పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢిల్ షో వల్ల మంచి పేరు వచ్చింది కానీ తగినంత సంపాదన రాలేదని ఆయన వాపోయారు. తాజాగా ఆయన మరణంపై డాన్సర్ ఛాన్సీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబం బాధపడుతుంది. తను డబ్బులు ఇవ్వాల్సిన కళాకారులతో కూర్చొని మాట్లాడాల్సింది, ఎందుకంటే అందరూ తనతో కలిసే ప్రయాణం చేసిన వాళ్ళే. నా పరిస్థితి ఇలా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పుంటే ప్రతి ఒక్క డాన్సర్ కరిగిపోయేవాళ్ళు. అన్నయ్య, ఎందుకంత పని చేసావో అర్థం కావడం లేదు. మీరెంత మంచి వాళ్ళంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటి వారికి సాయం చేసేవాళ్ళు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రామ్ లో అన్నయ్యకు కొంత డబ్బు రావాల్సి ఉంది, కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు, కానీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు అన్నయ్యకి హ్యాండ్ ఇచ్చారు. దీంతో కమిటీ వాళ్ళు 6 నుంచి 7 లక్షల పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు. అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు తమకు డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోరు కాబట్టి చైతన్య అన్నయ్య వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. కళాకారులకు అన్యాయం చేయకూడదన్న మనస్తత్వం ఆయనది. ఇలా పేమెంట్ సర్దే క్రమంలో అప్పుల మీద అప్పు చేస్తూ తను ఇబ్బంది పడ్డారు. 4-5 రోజుల క్రితమే ఆయన్ని కలిశాను. నాకు డే షోలో కనిపించాలని ఉంది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే నెక్స్ట్ సీజన్ లో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చారు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో మర్యాద ఇస్తారని చెప్తూ భావోద్వేగానికి లోనైంది కండక్టర్ ఛాన్సీ. అలాగే చైతన్య తల్లి షాకింగ్ కామెంట్ చేశారు. డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచు చెప్పేవాడు. పిల్లలకు మంచి ఫుడ్ పెడితేనే మనల్ని గౌరవిస్తారు, డబ్బులదేముంది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు డబ్బుల వల్ల నేను చనిపోతున్నాను అనడమే నాకు నచ్చట్లేదని చైతన్య తల్లి మనోవేదనకు గురయ్యారు. అడిగితే నేను ఇవ్వనా, తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్కి కూడా చెప్పకపోవడం బాధిస్తుంది, నన్ను మోసం చేసి పోయాడు, వాడు చేసిన పనికి ఏడుపు కూడా రావడం లేదు, ఎంత మోసం చేస్తాడనుకోలేదు, నా జీవితమే వాడు, వాడు కోసం ఎన్నో బాధలు పడ్డా, డబ్బు విషయం ఏముంది అది నాకు లెక్క కాదు, వాడు చనిపోయాడనే దానికంటే నాకు ద్రోహం చేసాడనే బాధ ఎక్కువగా ఉంది అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.